हेलो हाय वेलकम बैक टू माय चैनल अम्मूस वर्ल्ड मिर्गा ना चैनल फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ ఈ రోజు నేను చాలా క్రిస్పీగా సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే టిప్స్ పాటించుతూ చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ హెల్దీ పెసరట్టు వస్తుంది ముందుగా ఒక గ్లాసు పెసలు తీసుకొని ఇది ఇందులో ఒక 2-3 స్పూన్స్ వరకు రైస్ వేసుకోవాలి ఈ రెండు ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక 3 టైమ్స్ వాటర్ లో బాగా వాష్ చేసుకోవాలి ఈ బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ ని తీసేసి వేరే వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి ఇది నైట్ నానబెట్టుకునేటప్పుడే 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి సోక్ అయిన తర్వాత అసలు వాష్ చేయొద్దు इक चूपी जस्ट पपुना सरपड़ा वाटर मतमे पोसा अला पोसकोनी ओवर नाइट मतलब सोक नैक्स्टे मार्निंग चूसे वर की वाटर तक वाल पैन मोलकल वे पेसल ना मैक्सीम 3-4 अवर्स ना रेस्ट हॉल नाइट पेटे इला मोलकल रावान हॉल नाइट उच्चना चला कोई वाटर वेसकोनी आ तरवा नैक्स्टे मार्निंग మిక్సీ జార్లో వేసుకొని 4-5 మిర్చి అలాగే 1 ఇంచ్ జింజర్ వేసుకొని ఇక చూపించిన విధంగా స్మూత్ గా పేస్ట్ చేసుకున్నాం అంటే చాలా స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి రఫ్ గా ఉంటే మళ్ళీ దోస అనేది గట్టిగా వస్తుంది ఇలా మిక్సీ చేసుకొని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా salt salt అనేది కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి ఈ రెండు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి నేను అదే మిక్సీ జార్ లో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల దోస అనేది చాలా ఫ్లఫీగా ఉంటుంది ఆ తర్వాత మనకు కావాల్సిన థిక్నెస్ చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం అనేది మీడియం హీట్ లో ఉండాలి బాగా హీట్ అవ్వకూడదు అలా వేసి హీట్ అయిన తర్వాత మీడియం హీట్ అయిన తర్వాత ఇక చూపించిన విధంగా నిదానంగా నిరుపుకోవాలి ఇలా నిరుపుకున్నాక దోసకి చుట్టూ ఆయిల్ వేసుకోవాలి అలాగే సెంటర్ లో కూడా ఆయిల్ వేసుకొని ఆ పైన ఆనియన్స్ వేసుకొని జస్ట్ అలాగా మన అట్ల కాడ తోటి నొక్కుకోవాలి అలా నొక్కుకోవడం వల్ల ఆనియన్స్ వాటర్ అనేది బయటికి వస్తుంది ఇక చూసారు కదా ఇలాగ మనకి దోస పర్ఫెక్ట్ గా కాలిందని ఈజీగా తెలిసిపోయింది సో ఇది నేను తిరగైనండి ఓన్లీ వన్ సైడే కాల్చుకుంటా ఎంత పర్ఫెక్ట్ పల్చగా వేసుకుంటే అంత పర్ఫెక్ట్ గా కాల్తుంది అంతే చాలా ఈజీగా పెసరట్టు క్రిస్పీ క్రిస్పీగా మనం చేసుకోవచ్చు ఇలా వన్ సైడ్ కాల్చుకోవడం వల్ల లోపల సాఫ్ట్ గా ఉంటుంది బయట క్రిస్పీగా ఉంటుంది సో చూసారు కదా ఎంత పల్చగా ఉన్నాయో మీకు నా రెసిపీ నచ్చిందా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పే పద్ధతిలో అండ్ ఇంకోటి ఇక్కడ మొలకలు రావడం వల్ల దోస అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ